ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు కొలసి పత్రిక 3వ అధ్యాయము 3 వారాలు బోధించాలని ప్రేరణ కలిగింది. కొలసి పత్రిక 3వ అధ్యాయం కొలసి సంఘాన్ని ఉద్దేశించి అబద్ధ బోధకులను ఖండిస్తూ సరైన మార్గంలో విశ్వాసులు నడుచుకోవాలని హెచ్చరిస్తూ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై రాసిన పత్రిక. ఇది 4 అధ్యాయాలు ఉంది. 3వ అధ్యాయంలో 3 భాగాలుగా విభజించి 3 వారాలు బోధించాలని మరి ప్రేరణ నాకు కలిగింది. 3వ అధ్యాయం 1 నుండి 11వ వచనాలు, ఆల్ ఇస్ 11 వర్సెస్, కొలసి పత్రిక 3వ అధ్యాయం, పౌలు భక్తుడు కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు పరిశుద్ధ జీవితం గురించి ఉంది. విశ్వాసి జీవించవలసిన పరిశుద్ధ జీవితం, హోలీ లివింగ్. తర్వాత 12 నుండి 17 వచనాలు క్రైస్తవుని ప్రవర్తన గురించి ఉంది. హౌ ఎ క్రిస్టియన్ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్. ఒక క్రైస్తవుడనే పేరు గలవాడు లేక క్రైస్తవురాలు వారి ప్రవర్తన ఏ విధంగా ఉండాలని హెచ్చరిక మాటలు. అలాగే 18 నుండి 25 వచనాలు క్రిస్టియన్ ఫ్యామిలీ ఎలాగ ఉండాలో, క్రైస్తవ కుటుంబం మాదిరి ఇక్కడ పౌలు భక్తుడు సెలవిచ్చినాడు. 3 ఆదివారాలు ఇది బోధించాలని ఈరోజు నేను 3వ అధ్యాయం 1 నుండి 11 వరకు బోధిస్తాను. శ్రద్ధగా వినండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చను. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. సున్నతి పొందటే అని సున్నతి పొందకపోవటే అని భేదము లేదు. పరదేశి అని సిథియుడని భేదము లేదు. దాసుడని స్వతంత్రం లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించినామని, రక్షణ పొందినామని మరి విశ్వాసులు పిలువబడుతున్నారు. రక్షింపబడిన వారమని అంటే పాప క్షమాపణ పొందిన వారం, యేసు రక్తమందు కడగబడిన వారం, చీకటి నుండి అంధకారం నుండి విడిపింపబడిన వారం, వెలుగులోకి మన పయనం, వెలుగులో నడుచుకుంటున్నాం, పరిశుద్ధ జనంగా పిలువబడుతున్నాం, ఏర్పరచబడిన వంశమని, విలువైన దేవుని సొత్తైన ప్రజలమని, యాజకులమని పిలువబడుతున్నాం. మరి మన జీవితం ఎలా ఉండాలి? మనము అన్యులకు ఏ విధంగా మాదిరిగా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఎలాగ జీవించాలి? అది మనం తెలుసుకోవాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. యేసు ప్రభువు రాకడకు ఏ విధంగా సిద్ధపాటుతో ఉండాలి? భూ సంబంధమైన వాటి మీద కాకుండా పైన ఉన్న వాటి మీద మీరు లక్ష్యం ఉంచుకోండి వాక్యం మనకు బోధిస్తుంది. క్రైస్తవ జీవితంకు మాధుర్యాన్ని ప్రతి క్షణమును అనుభవించాలి. ఒకవేళ యేసు ప్రభువే లేకుంటే, ఈ లోకానికి రాకుంటే మన జీవితాలు ఎలాగుండేవి? నిన్నటి రోజు వార్తాపత్రికలో చదివి గుండె ఒక క్షణం పనిచేయకుండా అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే భయంకరమైన దుర్వార్త నేను చూసినాను. 40 సంవత్సరాల ఒక వ్యక్తి తన భార్యను చంపినాడు, తన బిడ్డను చంపినాడు, 14 సంవత్సరాల బిడ్డను, తన తల్లిని కూడా చంపేసినాడట. చాలా ఆశ్చర్యం అనిపించి, ఒక పురుషుడు ఎప్పుడు కూడా తన భార్యను ప్రేమిస్తాడు, తల్లిని గౌరవిస్తాడు, బిడ్డను ఎంత ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు కదా. ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఒక పురుషుని జీవితంలో. ముగ్గురిని కడ తీర్చినాడు, మరి వారిని అందరినీ చంపేసి పారిపోయి ఒక
బావిలో దాక్కున్నాడంట. అంటే ఎందుకు ఇలా చేసినాడు, వాట్ ఈస్ ద రీజన్ అని భయంకరం అండి. నాకు అప్పుడు అనిపించింది రక్షణ యొక్క విలువ ఎంత. చూడండి, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి పరిశుద్ధ మార్గంలో ఉండేవారు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేరు. దే కెనాట్ సిన్. యేసు యొక్క బీజము వారిలో ఉంది కాబట్టి వారు పాపాన్ని చేయలేరు. పాపాన్ని ఎదుర్కోవడానికి, ఎదిరించడానికి వారికి ఆ ఆత్మశక్తి ఉంటుంది కదా, ఆవేశంతో ఏ పని చేయరు. అంటే ఆత్మ నియమం ద్వారానే దేవుని బిడ్డలైతే నడిపింపబడుతున్నారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా, ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు సంభవిస్తుందో, ఏమవుతుందో తెలియదు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరి భద్రపరచబడి ఉన్నారని ఇక్కడ వాక్యం, మీరు కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం చూడండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే మన జీవితాలకు భద్రత యేసు ప్రభువులో ఉంది. హీ ప్రొటెక్ట్స్ అవర్ లైఫ్. ఆయన పాత నిబంధనలు చూసినప్పుడు ఆయన చేతి నీడతో తన బిడ్డలను కప్పుతాడు. అంటే ఎంత మంచి మాట, రక్షణ అనుభవం లేకుండా ఎంతోమంది పతనమైపోతుంటే గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చినాడు. పౌలు ఒక దగ్గర అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. కనుక వాక్యం నుండి చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి, 1:13, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. అంధకార సంబంధము ఆయన అధికారంలో నుండి విడిపించినాడు. సాతాను యొక్క ఆధిపత్యం నుండి, చీకటి నుండి, పాపం నుండి, మరి నాశనం నుండి విడిపించినాడు అన్నమాట. రక్షణ అదే రక్షణ. మరి ఇక్కడ వాక్యంలో 21వ వచనం చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను. అంటే మన పాత అడ్రస్ ఉంది కదా, ఒకటి మనం ఎక్కడి నుండి వచ్చాం, దూరస్తులం, దుష్క్రియల వలన విరోధ భావం గలవారం, మరి అపరిశుద్ధులం. యేసు రక్తము ద్వారా మనం విమోచింపబడి, కడగబడి పవిత్రులమైపోయినాం, నిర్దోషులమైపోయినాము, పరిశుద్ధులమైపోయినాము, నిరపరాధులమైపోయినాం, మరి దేవుని యొక్క నిలబడట శక్తి గలవారం అయిపోయినాం, పరమతండ్రితో, పరిశుద్ధుడైన దేవునితో సంధి, సహవాసం, సమాధానం పొందుకున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఎలాగుండాలి, ఇంత గొప్ప రక్షణ పొందుకున్న మీరు, ఈ విలువైన రక్షణ పొందుకున్న మీరు ఎలాగుండాలి అంటే, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడయందు విస్తరించు, ఆయన యందుండి నడుచుకోనండి. ఒక ఇంటి వలె కట్టబడాలి. మన పునాది క్రీస్తే, ఆ పునాది మీద మనం ఒక ఇంటి వలె కట్టబడాలండి. సగం కట్టబడిన ఇండ్లు చూస్తాం కదా, పాతబడి అది సరిగా కట్టబడకుండా అది దొంగల గుహ మారిపోతుంది. అంటే చూస్తే ఎంత విరక్తి కలుగుతుంది అలాంటి భవనాలు. కాబట్టి మన మరి భక్తి జీవితం కూడా ఇలాగ సంపూర్ణంగా కట్టబడాలి, అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. దానికి ఉన్న మార్గాలే 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మీరు 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. యేసు ప్రభు మరి సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణం పెట్టడానికి ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ దివి నుండి భువికి వచ్చినాడని ఇవన్నీ మనం శిలువ ధ్యానంలో ఎన్నో ప్రసంగాలు వింటాం కదా. తర్వాత ఆయన 3వ రోజు పునరుద్ధానుడై 40 దినములు అతను ప్రత్యక్షతలు శిష్యులకు, జన సమూహాన్ని కనపరిచి తిరిగి ఆరోహణుడైనాడు. ఆరోహణుడై ఎక్కడ వెళ్ళినాడు యేసు ప్రభు అంటే, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక ఈ లేఖనాల్లో మీరు చూస్తారు, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికే కదా తన బిడ్డలందరూ వెళ్ళాల్సింది. అందుకే అంటున్నాడు, మీరు మరి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనన్న వాటినే వెతకండి, పైనన్న వాటినే వెతకండి. క్రీస్తు అక్కడ తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మీరు లక్ష్యం ఉంచకూడి అని అర్థం అన్నమాట. అంటే ఎప్పుడు భూ సంబంధమైన వాటి గురించి విశ్వాసి ఆలోచిస్తే మరి ఇది అశాశ్వతమైంది కదా. దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ అబోట్ ఫర్ ద బిలీవర్.
ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది కదా. మరి యేసు ప్రభునందు విశ్వాసం వచ్చేవాడు నిత్య జీవం పొందుకోవాలి, నిత్య స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి విశ్వాస యొక్క గురి గమ్యము పర సంబంధమైన వాటి మీద ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద అతడు లక్ష్య పెట్టకూడదని వాక్యము మనకు బోధిస్తుంది. పైనన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, అది మాట అర్థం చేసుకోండి. మీరు మనం క్రీస్తులోనే మన జీవం, క్రీస్తునందే మనం జీవిస్తున్నాం. ఈ లోకానికి పాపానికి అంతా కూడా మనం మృతి పొందినాము, మన జీవము క్రీస్తై ఉన్నాడు. అందుకే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత రక్షణ పొందుతున్నాం, రక్షణ పొందిన తర్వాత బాప్తీసం పొందుతున్నాం. బాప్తీసం అంటే అర్థం ఏంటి? కొలసి 2:12 ఉంది, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. అంటే మనము పాపమునకు మృతి పొందినట్టే. చచ్చినవాడు ఇక పాపం చేయలేడు కదా. ఒక డెడ్ బాడీ ఏదైలాగా పాపం చేస్తుంది? డెడ్ బాడీ కెనాట్ సిన్. అలాగూ ఈ లోకానికి మనం మృతి పొందిన వారన్నమాట. ఇక పాపము చేయడానికి వీలు లేదు. అలాగే ఏ వీలవుతుంది అమ్మగారు? మనం ఈ లోకంలోనే ఉన్నాము, మనలో రక్తం ఉంది, నీరుంది, మనం శరీరం ధరించుకొని ఉన్నాము. పాపం చేయకుండా ఎలాగుంటాము? పాపం మిమ్మల్ని ప్రేరేపిస్తుందేమో కానీ దేవునాత్మ మీలో ఉన్నది కాబట్టి పాపం మీద విజయము మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకంటే వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. ఓడిపోయిన వారం కాదు. యేసు ప్రభు ఏ విధంగా సమాధిని గెలిచినాడో, మృతిని గెలిచినాడో, సాతాన్ను ఓడించినాడో, అలాగే యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచు ప్రతి విశ్వాసి కూడా పాపాన్ని ఎదిరించడానికి, దాని మీద విజయం సాధించడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయము తప్పకుండా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడదు. అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనకు సిద్ధపాటు అనుగ్రహించడానికి కూడా పరిశుద్ధాత్ముడు సహాయకుడుగా ఉంటాడు. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ హెల్ప్. ఎలా సహాయం చేస్తాడు? పాపం నుండి నిన్ను భద్రపరుస్తాడని అర్థం. అంటే ఈ లోకంలో నీకు క్రమమైన జీవితం అనుగ్రహిస్తాడు, పాపం మీద నియంత్రణ ఇస్తాడు, పాప నియమాన్ని ఓడించడానికి పరిశుద్ధాత్మ బలాన్ని అనుగ్రహిస్తాడు, నిన్ను ఎప్పుడు కాపాడుతాడు అన్నమాట. తర్వాత యేసు ప్రభు రాకడ దినమందు కూడా నీవు ఎత్తబడడానికి సిద్ధపాటు కూడా నీకు అనుగ్రహిస్తాడని అర్థము. తర్వాత మీరు చూండి 5వ వచనం, కొలసి 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, చాలా పెద్ద లిస్ట్ ఇక్కడ ఉంది. పాపం ఉంది అంటే పలువిధ పాపాలు, జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని అంటు. ఇవి చాలా మట్టుకు ఇవి హృదయ పరీక్ష అనే పుస్తకం ప్రభు కృప ద్వారా రాయగలిగినాం. దాంట్లో ఈ పాపాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ విధంగా తొలగించుకోవాలి అని మరి వాక్యమును ఆధారం చేసుకొని రాయడం అయింది. హృదయ పరీక్ష అనే పుస్తకం స్టాల్లో ఉంది, మీరు తీసుకోవచ్చు. దాంట్లో ఇవన్నీ కూడా రాస్తుంది. జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. ఈ పాపాలన్నీ చంపివేయాలంటే చంపివేయడానికి మన దగ్గర పెద్ద ఒక ఆయుధం ఉంది. అదేంటి? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉంటేనే ఇవన్నిటి మీద నీకు విజయము సాధించగలుగుతావు. ఎందుకంటే వాక్యం లేకుంటే తప్పకుండా జారిపోతావు. వాక్యం నీ హృదయంలో లేకుంటే తప్పకుండా పాపము ప్రేరేపించగానే పాపపు బానిసత్వంలోకి నువ్వు జారుకుంటావు. పాపమును గెలవాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది గనక వారి అడుగులు జారవంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వారి అడుగులు ఎప్పుడు జారవు? ఎందుకంటే వాక్యం వారి హృదయంలో ఉంది. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు సాతాన్ను జయించినారు, దేవుని వాక్యం మీ హృదయంలో ఉన్నది అని మరి ఒక చోట ఉంది. దేవుని స్తోత్రం. వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా నువ్వు అన్నిటినీ చంపివేస్తున్నావు. అంటే విజయం పొందుతున్నావు. దురాశ, దుర్వ్యామోహం, నీకు కానిది నువ్వు ఆశించడం లేక దేన్నైనా విగ్రహంగా నీ హృదయంలో ఆరాధించడం, ఇవన్నీ కూడా దేవునికి హేయమైన పాపములు. ఇవన్నిటిని తొలగించుకోవడానికి దేవుని వాక్యము
నీకు మరి ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఈ పాపాలన్నీ చేసేవానికి తప్పకుండా శిక్ష ఉంది. గాడ్ విల్ నెవర్ వింక్ అట్ సిన్ అంట. దేవుడు ఎప్పుడు కూడా ఒక పాపాన్ని చూసి కనుగొట్టి పోనీలే అనుకోడట. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని చూసి ఎప్పుడు సహించాడు. అందుకే పాపమే నిన్ను దేవుని యొద్ద నుండి ఏం చేస్తుంది, దూరము చేసేస్తుంది. సిన్ ఆల్వేస్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. కనుక ఈ పాపము తప్పకుండా దేవుని ఉగ్రతను నీ మీదికి తీసుకొని వస్తుంది. చాలామంది అనుకుంటారు, విశ్వాసులు, మేము యేసు రక్తం చేత కడగబడినాం కదా, పాపం చేసి దేవుడే క్షమిస్తాడు, మళ్ళీ పోయి కృపాసనం దగ్గర పోయి మేము ఒప్పుకుంటే పాపం నుండి. బుద్ధిపూర్వకంగా ఏ పాపం చేయకూడదు. పాపం చేయకుండా ఉండడానికి సహాయము దేవుని యొద్ద నుండి నువ్వు అడగాలి. యు హావ్ టు ఆస్క్ గాడ్ గాడ్స్ పవర్, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ టు సే నో టు సిన్. పాపానికి నో చెప్పడానికి నీకు శక్తి కావాలంటే దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక ఈ పాపము చేస్తే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి తప్పకుండా వస్తుంది. అంటే ఉగ్రత అంటే ఏంటి, దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందంటే దాని అర్థం ప్రతివాడు న్యాయపీఠం యొద్ద నిలబడే సమయం ఒకటి ఉన్నది అని వాక్యంలో మీరు చూస్తున్నారు. 2 కొరింథీ 5:10 ఈ విధంగా ఉంది దేవుని ఉగ్రత అంటే ఏంటి, వాట్ ఈస్ గాడ్స్ రాత్. 2 కొరింథియన్స్ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనము అందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే తీర్పున్నది అన్నమాట, పాపానికి తీర్పున్నది. ఈ తీర్పు నుండి విడిపించబడడానికి యేసు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి వచ్చినాడు. వాటి మాటికి పాపం చేసి చెల్లిపోతుందని భ్రమ ఉండకూడదు. డోంట్ బి అండర్ ద ఇంప్రెషన్ దట్ యూ క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ ద పనిష్మెంట్. యూ హ్యావ్ టు రిగ్రెట్ ఫర్ యువర్ సిన్. నువ్వు చేసే ప్రతి పాపానికి కొరకు నువ్వు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధిలో వేడుకోవాలి. డోంట్ థింక్ యూ కెన్ గెట్ అవే ఈజీలీ విత్ సిన్. సిన్ విల్ క్యాచ్ యూ. నీ పాపము నేను తప్పకుండా ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. పాపం పట్టుకుంటుంది. పాపానికి ఉన్న మరి స్వభావం ఏంటంటే అది పట్టేస్తుంది అన్నమాట. నేను ఎక్కడైనా కరెంట్ వైర్ పట్టుకున్నాడు, షాక్ కొట్టకుండా తప్పించుకోలేడు కదా. కాబట్టి సిన్ విల్ ఆల్వేస్ క్యాచ్ యూ. దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండాట్లు పాపమును ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి, వదిలేసాం. ఆ శక్తి కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. మాలో ఏ పాపం లేదంటే మనం అబద్ధికులం అంట. పాపం ఉన్నదని ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి. దినదినము దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుడు అట్టి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చునని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. 6 వచనం చూడండి, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు నువ్వు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. పూర్వం మీరందరూ పాపం చేసిన వాళ్ళే. ఆ పాపం నుండే పరిశుద్ధ మార్గంలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. చూడండి, పాపాన్ని విసర్జించాలి, నిర్జీవ క్రియలను విసర్జించుడి అని వాక్యంలో ఉంది. దేవునికి అయిష్టమైన ప్రతి పనిని నువ్వేం చేయాలి, విసర్జించాలి. విసర్జన అంటే ఫర్సేకింగ్ అన్నమాట. ఇక్కడ కోపం విసర్జించాలని. కోపము ఇప్పుడు కూడా మనకు మంచిది ఏది చేయదు. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టు. వ్యసన పడకము అది కీడుకు కారణమంట. ఇప్పుడు కోపము నిలువ ఉండకూడదని, చంటిబిడ్డ లాంటి మనసు ఉండాలి. ఉదయం నువ్వు ఎవరినైనా కోపగిస్తే తిరిగి సాయంకాలంలో వాక్యంలో ఉంది సూర్యుడు అస్తమించేలోగా నీ కోపాన్ని ఏం చేయాలి, తొలగించుకోవాలి. బిఫోర్ ద సన్ సెటింగ్ ఇట్ సెటిల్ ఆల్ యువర్ యాంగర్. ఉండకూడదు అనమాట, అది నిల్వ ఉండకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. చూడండి, కోపము ఎన్ని మరి దారుణాలకు గురితీస్తుంది కదా. ఆ కోపాన్ని హృదయంలో ఉంచుకోకూడదు, అది పాపంగా మారిపోతుంది. ఆగ్రహం విడిచిపెట్టాలి, దుష్టత్వం మానాలి, దూషణ మానాలి. మీ నోట భూతులు, చాలామంది క్రైస్తవులు గృహాల్లో భూతులు మాట్లాడతారు. పైకి భక్తి గల వారిగా వారు కనబడతారు కానీ ఇంటిలో భూతులు. యేసు ప్రభువును అంగీకరించి యేసు విలువైన రక్తం చేత కొనబడిన వాడవు నీవని మర్చిపోతున్నావు. మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. మీరు మీ సొత్తు కారంట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆలయం మీ దేహం. చెడ్డ మాటలు పలుకుతే
ఆయుస్సు మధ్యలోనే మరణిస్తారని కీర్తన గ్రంథం 34లో ఉంది. నువ్వు మేలు చే మేలు మరి కోరుచు అనేక దినములు బ్రతకాలని ఆశిస్తే చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని నీవు అచ్చుకో. మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడంట, షో మీ వన్ క్రిస్టియన్, ఒక్క క్రైస్తవుని నాకు చూపెడితే ఐ విల్ బికమ్ వన్ అన్నాడట. అంటే ఆయన జీవితంలో కుండ మీద ప్రసంగం ఎప్పుడు చదివేదట, బైబిల్ చదివేదట, కానీ ఒక్క క్రైస్తవుడు నిజంగా యేసు ప్రభు చెప్పిన బోధన అనుసరించి బ్రతికే ఒక వ్యక్తిని నాకు చూపెట్టండి, నేను కూడా క్రైస్తవుని అయిపోతాను అన్నాడట. అంటే మాదిరికరమైన జీవితాలు బ్రతకాలని దాని ఉద్దేశం. దేవుని స్తోత్రం. మనం చెప్తాం ఎన్నో మాటలు, కానీ మన ప్రవర్తననే మనుషులు చూస్తారు. సో యూ మే గివ్ సో మచ్ ఆఫ్ మెసేజెస్, బట్ పీపుల్ లుక్ ఎట్ యువర్ లైఫ్. గాడ్ ఆల్సో వేజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ప్రభు కూడా కనిపెడుతున్నాడు. ఇక్కడ కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట భూతులు, వీటన్నిటిని నువ్వేం చేయాలి? విసర్జించాలి. విసర్జించాలి. తల్లిదండ్రులు పిల్లలు తిడుతుంటారు, చెడ్డ మాటలు తిడతారు, ఇంగ్లీష్లో తిడతారు. ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చాడు, మా డాడీ ఇంగ్లీష్లో నన్ను తిడుతున్నాడు, మమ్మీ అమ్మ నన్ను ఇంగ్లీష్లో తిడుతుంది. ఇంగ్లీష్లో తిట్టినా నువ్వు తెలుగులో తిట్టినా చెడ్డ మాట చెడ్డ మాటనే. కాబట్టి విసర్జించాలి ఇలాంటివన్నీ కూడా. భార్యను తిడతారు చాలామంది చెడ్డ భూతులు. ఈ మధ్యలోనే ఒక స్త్రీ కృంగిపోయి నా దగ్గరకు వచ్చిందండి, ఎంత కృంగిపోయినట్టు ఐ కెన్ సీన్ ఆన్ హర్ ఫేస్. మంచి విశ్వాసరాలు, చక్కగా పిల్లల కొరకు ప్రయాసపడే స్త్రీ, ఉదయమే లేచి ప్రార్థన చేసి పనిచేసే స్త్రీని ఆ పురుషుడు ఎలా తిట్టాడంటే, ఆమె తన జీవితంలో ఊహించుకోలేదంట అలాంటి మాటతో ముడికట్టి అతను ఆమెను తిడతాడని. కృంగిపోయిందనమాట, దీని ఒక పువ్వు వాడిపోయినట్టు వాడిపోయి నా దగ్గరకు వచ్చినావు. నాకు తెలుసు అలా గుండె ఎలా ఉంటుందో ఆ పరిస్థితులు అని ఆమె తల మీద చేయి పెట్టి ఆమె ప్రార్థన చేసి ఆమెకు ధైర్య మాటలు చెప్పి, దేవుడు ఎప్పుడు కూడా కృంగిన వారిని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు కదా, లేవనెత్తి పంపినాను. దేవుని స్తోత్రం. అలాగో మాటలతో సూటిపోటి మాటలు, చెడ్డ మాటలు, భూతులు, ఇవన్నిటికీ దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందని మర్చిపోకూడదు. నేను ఇంకోసారి మీకు చెప్పాను, ఒక పురుషుడు ఎప్పుడు స్త్రీని ఆ ఇంటి ఆవిడను చెడ్డ మాటలు తిడుతున్నాడు. ఆమె ఏడ్చుకుంటే నా దగ్గరకు వచ్చిందండి, నాకు కూడా తట్టుకోలేనంత బాధ కలిగింది. ఎందుకు ఇలా తిడుతున్నాడు? ఈమె పాపం పిల్లల కొరకు ప్రయాసపడుతూనే ఉంది, కష్టపడుతూనే ఉంది, ఎందుకు ఇలా తిడుతున్నాడు అనుకుని నేను ఎందుకు అన్నానో మరి. ఐఎమ్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి ఏ మాట వచ్చేసింది నా నోటికి, నేను అన్నాను దేవుడే అతని నోరును మూసేస్తాడని చెప్పాను. అంతే, అది ఆలోచించకుండానే చెప్పాను. ఎందుకంటే భయంకరమైన మాటలమ్మా నేను భరించలేకపోతున్నానమ్మా, నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందమ్మా అంటే, గాడ్ విల్ సీల్ హిజ్ మౌత్ అని చెప్పినాను. అంతే, ఆ నోరు అలాగే ఏమైందంటే గొంతులో ఒక అస్వస్థత వచ్చి ఒక ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యి థ్రోట్ వాయిస్ బాక్స్ మూతబడ్డది, నోట మాట లేదండి. ఇప్పుడు కూడా నోట మాట లేదు, నమ్ముతారా ఈ మాట? ఎందుకంటే జరిగిపోతుంది అలా. చూడండి, ప్రతి పాపానికి తగిన శిక్ష ఉన్నదండి. పాపము ఒక జీతంతోనే వస్తుంది నీ దగ్గరికి. కాబట్టి దేవుడిచ్చిన స్వరాన్ని, వాక్శక్తిని అది ఇతరులకు ఉపయోగకరంగా వాడాలి కదా. నీ స్వరము దేవునిది, నీవు చెప్పే ప్రతి మాట వాక్శక్తి అంటారు దాన్ని. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడిన వారికి ఏం కలిగిందంట? పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని ఇచ్చినాడంట. అంటే ఇవన్నీ దేవునికి మహిమార్థంగా వాడాలి. కానీ భూతులు, చెడ్డ మాటలు, సరసోక్తులు, కొందరు 24 గంటలు జోకులు చెప్తూ ఉంటారు. సరసోక్తులు కూడా పరిశుద్ధులకు తగినది కాదు. నీ నోరు జీవపు ఊటగా మారాలి. దేవుని స్తోత్రం. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంట. నేను ఇప్పుడు పురుషుని గురించి చెప్పాను, కానీ స్త్రీలేం తక్కువ వారు కారు. ఉదయం ఆరంభిస్తారు రికార్డ్, జరిగిపోయిన రికార్డ్ లాగా వేస్తూనే ఉంటారు. అబ్బాబ్బా ఎన్ని మాటలు! 6 అడుగుల పురుషుడు కూడా కింద నేల కూలాలి, అంతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే రీతిగా ఆ 4 అంగుళాల 4 ఈ 6 అడుగుల మనిషిని కూడా పడేస్తుందంట. చూడండి, దాని కొరకు నీ 4 నువ్వు వాడేది? డూ యు నో ద ఎంటైర్ క్రియేషన్, సర్వ సృష్టిలో దేవుడు మానవుని మాత్రమే తన రూపంగా చేసుకున్నాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
తన రూపము తన పోలికగా ఆ స్త్రీని పురుషుని చేసుకొని తన ఊపిరి ఊది వాక్శక్తి మరి దేనికి ఉందండి? ఏ దేనికి ఉందండి? ఏ మృగానికి, జంతువుకు, చెట్టు, చీమకు ఉందా వాక్శక్తి? నీకు నాకే ఉంది కదా, అవునా కదా? మరి ఆ వాక్కులు ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి, జీవంతో కూడిన వాక్కు ఉండాలి. మీ సంభాషణ ఎలాగుండాలి? కొలసీ పత్రిక 4వ అధ్యాయంలోనే ఉందండి, చూడండి 4వ అధ్యాయము 6వ వచనం, కొలసియన్స్ 4:6, ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండని. జీవ మరణముల 4వ వశం పడుతుంది. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. యు షుడ్ నో హౌ టు కంట్రోల్ యువర్ టంగ్. ఏదో వస్తే అది ఎడపెడ ఎడపెడ మార్చేస్తే ఇల్లు కాదు, అది కాపురం కాదు, కొంప కూలిపోతుంది. నీ నాలుకలోనే శక్తి ఉంది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని స్వర్గంగా మార్చుకోవడానికి, నరకంగా తీర్చిదిద్దడానికి. యూ కెన్ మేక్ ఎ హెవెన్ అవుట్ ఆఫ్ ఎ హెల్ ఆర్ ఎ హెల్ అవుట్ ఆఫ్ ఎ హెవెన్. అంటే పరలోకంగా నరకంగా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీ వాక్కులోనే ఉంది శక్తి. జీవపు మాటలో సజీవ